హలో ఫ్రెండ్స్, నమస్తే. శాంసంగ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు కేంద్రం అలర్ట్. శాంసంగ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు వెంటనే తమ ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సెట్ఇన్ సూచించింది. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల కేంద్రం అలర్ట్ జారీ చేసింది. ఆ కంపెనీకి సంబంధించిన స్మార్ట్ ఫోన్ల సెక్యూరిటీ లోపాన్ని గుర్తించామని, వెంటనే తమ ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సూచించింది. ఆండ్రాయిడ్ 11, 12, 13, 14 ఓఎస్తో పనిచేసే శాంసంగ్ ఫోన్ల భద్రతాపరమైన లోపం ఉందని, దీనివల్ల వ్యక్తులకు తెలియకుండా వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని పేర్కొంది. కాబట్టి వెంటనే తమ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్ చేసుకోవాలని ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన సెట్ఇన్ సూచించింది. నాక్స్ ఫీచర్లపై కంట్రోలింగ్ లేకపోవడం, ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ల లోపాలు, ఏఆర్ ఎమోజీ యాప్లో ఆథరైజేషన్ సమస్యలు, నాక్స్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ లోపాలను సరిదిద్దకపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య తలెత్తుందని సెట్ఇన్ తెలిపింది. ఈ లోపాల కారణంగా అటాకర్లు భద్రతాపరమైన అడ్డంకులు అధిమించి సున్నితమైన సమాచారాన్ని తస్కరించే ప్రమాదం పొంచి ఉందని తన నోట్లో పేర్కొంది. ఒకవేళ ఆయా ఉత్పత్తిలో ఉన్న లోపాలను గుర్తించి చొరబడితే డివైస్ పిన్ను, ఏఆర్ ఎమోజీ సౌండ్ బాక్స్ డేటాను అటాకర్లు రీడ్ చేయగలరు. సిస్టమ్ టైంను మార్చి నాక్స్ గార్డ్ ల్యాక్ను బైపాస్ చేయగలరు. ఆర్బిటరీ ఫైల్స్ సున్నితమైన సమాచారాన్ని తస్కరించే ప్రమాదం ఉందని సెట్ఇన్ పేర్కొంది. శాంసంగ్ లేటెస్ట్ ఫోన్లైన గెలాక్సీ S23, గెలాక్సీ Z+5, గెలాక్సీ Z Fold 5 సహా ఆండ్రాయిడ్ 11, 12, 13, 14 పనిచేసే డివైజుల్లో ఈ లోపం ఉన్నట్లు సెట్ఇన్ పేర్కొంది. కాబట్టి యూజర్లు ఫోన్ సెట్టింగ్లోని అబౌట్ డివైజ్లోకి వెళ్ళి లేటెస్ట్ సాఫ్ట్వేర్ను అప్డేట్ను ఇన్స్టాల్ చేసుకోవాలని యూజర్లకు సెట్ఇన్ సూచించింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఫోన్ అప్డేట్ చేసుకోవాలని టెక్నికల్ సూచిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్లను క్లిక్ చేయకూడదని చెబుతున్నారు.